ఈరోజు గోవిందారం గ్రామంలో రోజు అకాల వర్షం మరియు పిడుగు ప్రమాదం జరగడం జరిగింది. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి గంగనవేణి దేవయ్య రోజు గొర్రెలు కాస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఆ ప్రమాదవశత్తు పిడుగు ప్రమాదం పడడం జరిగింది. ఆ పిడుగు ప్రమాదంతో తన యొక్క 20 గొర్రెలు మరణించడం జరిగింది. వీటి యొక్క ఈ చాలా 20 గొర్రెలు కూడా 2,50,000 రూపాయల విలువైనటువంటి గొర్రెలు నష్టం వాటిల్లడం జరిగింది. వెంటనే ఈ రైతు సంబంధించినటువంటి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీద కుటుంబంలో ఉన్నటువంటి దేవయ్య గొర్రెలు చనిపోవడంతో తను తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ప్రభుత్వం వెంటనే దీని మీద పై అధికారులు స్పందించి వారికి తక్షణమే సహాయం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సార్, అనుకోరాకుంటా ఇట్లా వచ్చినా మేపుకుంటా వచ్చేవరకు వర్షం వచ్చింది, ఒక చెట్టు కింద ఆపబట్టే వరకు ఇట్లా పిడుగుబడి ఇట్లా 20-25 సనుకులు చచ్చిపోయినాయి మేఘాలు. ఎట్లయినా చేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి కొంచెం దయచేసి. ఇట్లా చిన్నగా 2,50,000 దాకా ఆస్తి నష్టం జరిగింది. పెద్ద పెద్ద మేఘాలు చచ్చిపోయినాయి సార్, ఇట్లా జరిగింది. ఎట్లయినా దయచేసి కొంచెం ఆదుకోండి సార్.